अतो हि गारुडं मुक्षं पुराणं शास्त्र सम्मितं गारुडेन समं नास्ति विष्णुधर्म प्रदर्शने. విష్ణుధర్మాలు చెప్పడంలో గరుడ పురాణానికి మించింది లేదు సుమా. యథాసురాణాం ప్రవరో జనార్దనో యథాయుధానాం ప్రవరసుదర్శనం తథా పురాణేషు చ గారుడంచ ముఖ్యం తదాహుర్ హరితత్వదర్శని. దేవతల్లో విష్ణువు ఎంత ముఖ్యమైన వాడో, ఆయుధాల్లో సుదర్శనం ఎంత ముఖ్యమైనదో, పురాణాల్లో గరుడు పురాణం అంత ముఖ్యమైనది. ఎంత చక్కగా చెప్పాడో చూడండి ఇక్కడ. అందుకే గారుడాక్ష పురాణే తు ప్రతిపాద్యో హరిస్మృత అతో హరి నమస్కార్యో గమ్యో యోగ. జీవుడికి స్మరణీయమైన విషయం విష్ణువు, జీవుడికి మననీయమైన విష్ణువు అని ఆ విష్ణుతత్వాన్ని ప్రతిపాదించి విష్ణు భక్తులుగా మనల్ని మలచుతున్నది ఈ గరుడ పురాణం. అందుకే పురాణం గారుడం పుణ్యం పవిత్రం పాపవ్యం సర్వదైవహి. ఇది సర్వదా ఎల్లవేళలా చెప్పాలి, ఎల్లవేళలా వినాలి. అంతేగాని ఆ 10 రోజుల్లోనే కాదు. అయితే ఆ 16 అధ్యాయాల తర్వాత ఒక మాట ఉన్నది, ఆ 10 రోజుల్లో వింటే విన్నవాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి సద్గతులు కలుగుతాయని ఒక మాట ఉంది. ఏంటి ఆ 10 రోజుల్లో వింటే? అందుకని 10 రోజుల్లోనూ మాత్రమే అని మాత్రం లేదు, గుర్తుపెట్టుకోండి. ఆ మాటకు వస్తే మీరు రామాయణం బాగా చదివితే రామాయణంలో చివరికి రామాయణం వేద సమం శ్రాద్ధేషు శ్రావయేద్ బుధ అని మాట రాశారు. ఎవరు? వాల్మీకి. రామాయణం వేదసమం, దీన్ని శ్రాద్ధకాలంలో పఠిస్తే పితరులు సద్గతి పొందుతారన్నాడు. అంటే శ్రాద్ధంలోనే చదవాలి, ఇతరులు ఇతర సమయాల్లో చదవకూడదని అర్థమా? అప్పుడు చదివితే మంచిదన్నాడు, కానీ అప్పుడు మాత్రమే చదవాలి కాదు. ఇది కూడా వచ్చిన బాధ మనకి. డయాబెటీస్ వచ్చిన తర్వాత డాక్టర్ గారు నడవమన్నారు, వ్యాయామం చేయమన్నారు. కానీ వ్యాయామం ఎప్పుడు చేయాలంటే శరీరానికి జబ్బు వచ్చాక అంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇది అర్థమైందా? అంతకు ముందే సరిగ్గా చేసుంటే జబ్బు వచ్చేది కాదు. అలాగే మొదటి నుంచో గరుడ పురాణం వింటే పిల్లలు చదివితే సద్గతి వస్తుందని దౌర్భాగ్యం అక్కర్లే, మనమే సద్గతి ఏదో పొందగలం. గుర్తుపెట్టుకోండి ఇక్కడ, ఇది తెలుసుకోవాల్సింది. కనుక నీ గురించి నీకు తెలుసుకోవాలంటే, నువ్వు వెళ్ళవలసిన గమ్యం నీకు తెలియాలంటే గరుడ పురాణం పట్టుకోవాలి. ఇది గరుడ పురాణం యొక్క పరిచయము, మహాత్మ్యం. అయిపోయిందా? గరుడ పురాణం మొదలయ్యింది. ఈ దివ్యమైనటువంటి ఈ గరుడ పురాణం మనం ప్రారంభంలోకి ప్రవేశిస్తున్నాం. ఇందులో చెప్పినట్లుగా ముందు ధ్యాన శ్లోకాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఇందులో విష్ణువుని ముందు ధ్యానిస్తున్నారు. అద్భుతమైన శ్లోకం ఇది. ఇందాక నేను చెప్పిన ధర్మ దృఢబద్ధములో నిగమస్కంధ పురాణ సాఖాడ్య కృతుకుసుమో మరొక శ్లోకం చెప్తున్నాడు. అజమజరమనంతం జ్ఞానరూపం మహాంతం. చూడండి విష్ణువు అంటే ఏంటి చెప్తున్నాడు. అజం, అజం అంటే తెలుసు కదా, జన్మరహితుడు. అజరం, ఆయనకు జర లేదు. అనంతం జ్ఞానరూపం మహాంతం, శివం అమలం అనాదిం భూతదేహాదిహీనం. అని భూతములు దేహములు మొదలైనవి లేవు ఆయన లేనటువంటి వాడు అంటే ఎలాంటి విష్ణువుని చెప్తున్నాడు చూడండి ఇక్కడ. సకల కరణహీనం సర్వభూతస్థితం తం హరిమమలమమాయం సర్వగం వంద ఏకం హరిం. మాయకతీతులైన వాడు, ఇందులో ఎక్కడ రూపవర్ణన చేయలేదు కదా, రూపం లేనివాడు అన్నాడు ఇక్కడ. అంటే ఆ శుద్ధ తత్వాన్ని అలా చూపించాడు. ఇది హరిం అన్నాడు, శివం అన్నాడు. దీని నేను నమస్కరిస్తున్నాను. ఇది తర్వాత శ్లోకం. ఆ తర్వాత శ్లోకం చెప్తున్నాను చూడండి. నమస్యామి హరిం రుద్రం బ్రహ్మాణంచ గణాధిపం. గరుడ పురాణం చెప్పే ముందు వీటిని చదవాలట, లేకపోతే మనల్ని సరిగ్గా వెన్నెవరు ఎవరు కూడా, దుష్టశక్తులు. ఇవి కానీ చదివితే దుష్టశక్తులు మనల్ని వెన్ననిచ్చి బాగుపరిచేలా చేస్తాయి. నమస్యామి హరిం రుద్రం బ్రహ్మాణంచ గణాధిపం దేవీం సరస్వతీం చైవ మనోవాక్ కర్మభిస్సదా. మనోవాక్ కర్మభిస్సదా అంటే త్రికరణములతోని నేను హరిని, రుద్రుని, బ్రహ్మదేవుని, గణపతిని, సరస్వతీదేవిని నమస్కరిస్తూ చెప్తున్నాను అంటున్నారు సూత పౌరాణికులు వారు. అందుకే విషయంలో మనం ప్రవేశిస్తూ ఈ దివ్యమైన ఈ కథ సూత పౌరాణికులు సౌనకాదుడితో చెప్తూ, నాకు ఇది వ్యాసులిచ్చారు, వ్యాసులకు కశ్యప ప్రజాపతి ఇచ్చాడు, కశ్యపుడికి గరుత్ మంత్రి చెప్పాడు అనే విషయాన్ని మొదలుగా చెప్తూ ఈ సృష్టి ఆది నుంచి మొదలుపెట్టాడు. సర్గ ప్రతిసర్గ అలా మొదలుపెట్టేటప్పుడు సృష్టికి పూర్వం ఉన్నది త్రిగుణాతీతమైన పరమాత్మ. ఆయన ఈ సృష్టి చేయాలని సంకల్పించినప్పుడు తనదైన మాయాశక్తిని ఆయన స్పందింపజేసి చైతన్యవంతం చేశాడు. తర్వాత జరిగిన సృష్టి విశేషంలో మొట్టమొదట జరిగింది మహత్తత్వ సృష్టి, మహత్తత్వము. ఇది నేను క్లుప్తంగానే చెప్తాను, వివరించడం లేదు, తర్వాత విషయంలో గుర్తున్నాయి కనుక. దాని తర్వాత ద్వితీయ సర్గం జరిగింది, దీని పేరు భూత సర్గం అంటారు. మహత్తత్వం నుంచి
భూత సర్గం జరిగింది. మహత్తత్వం అంటే ఇంకా తెలియాలంటే పొలము నాటడం ముందు మడి వేస్తారు, మడినారులాగా. అలాగే సృష్టి అంతటి యొక్క సమిష్టి తత్వాన్ని మహత్తత్వం అని చెప్తున్నారు. ఈ మహత్తత్వం నుంచి భూత సర్గం జరిగింది. భూత సర్గము అన్నప్పుడు ఏమిటి అనేది వివరిస్తున్నారు ఇక్కడ. ఈ భూత సర్గము శబ్ద స్పర్శ రూప రసగంధములనే తన్మాత్రలు, వాటి గుణకములైనటువంటి ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి, ఇది భూత సర్గం అని చెప్పబడుతున్నాయి. దాని నుంచి జరిగినది ఐంద్రిక సృష్టి. ఐంద్రిక సృష్టి అంటే ఇంద్రియ సృష్టి, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. ఇంద్రియాలంటే ఇవి కావమ్మా, తెలుసుకోండి, ఇవి గోళకాలు. ఇప్పుడు ఇది డూమ్, ఇది ఈ డూమ్ లోపల మీకు సౌండ్ ఎనర్జీ వస్తుంది. అలాగే ఇవి డూములు లాంటివి. వీటి లోపల ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి ఇంద్రియ శక్తులను ఇక్కడ చెప్తున్నారు. వీటినే ఐంద్రిక సృష్టి అని వైకారిక సృష్టి అంటారు. దాని తర్వాత జరుగుతున్నటువంటిది ముఖ్య సర్గము అని చెప్పబడుతూ, దాని తర్వాత జరుగుతున్నది తిర్యక్ సర్గము. తిర్యక్ సర్గము అంటే ఇవి వృక్షాదులు, జంతుజాలములు, ఇవి తిర్యక్కలు. అదేవిధంగా పక్షులు మొదలైనవి. దాని తర్వాత జరిగిన అర్వాక్ సృష్టి, అర్వాక్ సృష్టి మనుష్య సృష్టి అని చెప్పబడుతున్నది. ఇలా వివిధములైన సృష్టి విశేషాలు వివరించి చెప్తున్నారు. అంతేకాదు, బ్రహ్మదేవుడు ఈ సృష్టి అంతా విస్తరింపజేయడానికి నారాయణ నుంచి వచ్చినటువంటి ప్రథమ స్వరూపం, వ్యక్తమైన ప్రథమ జీవుడు. ఆ బ్రహ్మదేవుని ద్వారా జరిగిన ఈ సృష్టిలో ప్రధానంగా జాతులు ఎన్ని విధములుగా ఉన్నాయంటే దేవ, అసుర, పితృ, మనుష్య, ఇది సర్గచతుష్టయము అని చెప్పబడుతుంటాయి. ఇందులో వీటన్నిటికంటే ముందు బ్రహ్మ చేసిన సృష్టి మానస సృష్టి. మానస సృష్టి తర్వాత దేవ, అసుర, మనుష్య, పశుపక్షి, వృక్షాది గణములన్నీ కూడా చెప్పబడుతున్నాయి. కనుక ముందు మానస సృష్టి జరిగింది. ఆ మానస సృష్టిలో వచ్చిన ప్రజాపతులు, మహర్షులు, వీళ్ళని గురించి చెప్తూ, ప్రజాపతుల గురించి మనకు తెలుసు కదా, దక్షుడు, మరీచి, పులఘడు, పులస్థ్యుడు, భాగవతం ఇలాగ ఉంటుంది, శివపురాణం ఇలా ఉంటుంది, విష్ణు పురాణం అన్ని ఇదే క్రమం చెప్తారు. చెప్పాను కదా సర్గ ప్రతిసర్గ అని సృష్టి క్రమం ఎలా మొదలైందో చెప్తున్నాడు. ఇలాగ ఈ సృష్టి క్రమంలో నారాయణుడు ధరించిన అనేక అవతారములు కూడా ఇక్కడ వర్ణించడం జరిగినది. ధ్రువుణ్ణి అనుగ్రహించిన అవతారం మొదలుకొని అన్ని అవతారముల గురించి క్లుప్తంగా ఇక్కడ చెప్తాడు. ఈ మొదటి అధ్యాయాల్లో కొన్ని అధ్యాయాల పాటు విష్ణువు యొక్క అవతార కథల్ని చెప్పడం జరిగింది. అంటే ఈ గ్రంథం యొక్క అసలు ఉద్దేశం విష్ణువుని మనకు చెప్పడం, అందుకని సృష్టికి సంబంధించిన నాలెడ్జ్ ఇవ్వడం కాదు. సృష్టికి మూలమైన పరమాత్మ జ్ఞానం మనకు కలిగించడం దీని యొక్క ఉద్దేశం. గనక ఆ విషయములన్నీ వివరించుతూ ఆ తర్వాత నేను మీకు ఉపాసనా విషయంలోకి ప్రవేశిస్తున్నాం. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా చతుర్విధ పురుషార్థాలు సాధించడానికే మానవ జన్మ ఉన్నది కదా, ధర్మార్థ కామమోక్షములు. ఇది ప్రతి జీవుడు సాధించవలసినవి నిర్దేశించారు మనుషులు. ఈ నాలుగు తప్ప ఏవైనా ఉన్నాయో మీరు చెప్పండి, నేను తెలుసుకుంటా. ధర్మము, తర్వాత అర్థకామములు. అర్థకామాలు అని తెలుసు కదా, వాటి గురించి బతుకంతా దేవుళ్ళాడు. ఏంటి అర్థకామ? నాలుగవది మోక్షం. కావాలనుకున్న వాడికి నాలుగవది, అక్కర్లేదనుకున్నవాడికి మధ్యలో రెండు. ధర్మ, అర్థ, కామ, మోక్షములు, ఈ నాలుగు ప్రతివాడు సాధించాలి. ఇందులో ఏ ఒక్కటో సాధిస్తే వాడు దెబ్బతింటాడు. నాలుగు సాధించినప్పుడే వాడు పురుషుడు అవుతాడు. అంతే కదండి, పురుషుడి అర్థములు పురుషార్థములు. పురుషుడు అంటే మానవుడు, ఇది అర్థం. మీకు అనేక మార్లు నేను చెప్పాను కనుక చెప్పక్కర్లే. మానవుడు, మానవుడికి పురుషుడు అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇతర జంతు జాలముల కంటే పూర్ణుడు వీడు, పరిపూర్ణుడు గనక. ఇతర జంతు జాలములకి కంటే బుద్ధితో పరిపూర్ణుడు గనక వీడికి పురుషుడు అని పేరు వచ్చింది. మానవ జాతికి పురుష జాత అనడానికి కారణం అది. పరమాత్మకు పురుషుడని పేరు ఎందుకు వచ్చిందంటే ఆయన ఎప్పుడు పరిపూర్ణుడు గనక, ఇది తేడా. కనుక మానవుడే పురుషుడు. వీడు సాధించవలసినవి నాలుగు. ఈ నాలుగు సాధించడం కోసం సాధనలు అనేకం చెప్తున్నారు. ఇందులో మనకి ఈ సాధనల్లో ప్రధానంగా రకరకాల పూజా విధానాలు చెప్తున్నారు. ఇందులో దేవ పూజా విధానం, ఎందుకంటే ముఖ్యంగా కావలసిన దేవయజ్ఞం. దేవయజ్ఞం ఎలా చేయాలో చెప్తున్నాడు. అయితే గరుడ పురాణం విష్ణు పురాణం, విష్ణువుకి సంబంధించిన పురాణం. కానీ ఇందులో శివ పూజ చెప్పాడు, సూర్య పూజ చెప్పాడు, గణపతి పూజ చెప్తాడు, శక్తి పూజ చెప్తాడు. దృష్టిలో అలాంటి భేద లేదు అని ముందు తెలుసుకోవాలి. గరుడ పురాణంలో ఇక్కడ అందరి దేవతా పూజా విధానాలు చెప్తున్నాడు. అందుకే ముందుగా మనకి సూర్యారాధనకి చాలా చెప్పాడు. సూర్యుణ్ణి, గ్రహాలని ఆరాధించాలంటే ఇక్కడి నుంచి మీకు పనికొచ్చే విషయాలు నేను అంటే ఇంతవరకు పనికొచ్చినవి చెప్పలేదు అనుకోవద్దు, చెప్పే అర్థమవుతుంది కదా. ఇక్కడ ఎలా చేయాలి, మంత్రాలు ఉన్నాయి కానీ వాటి జోలికి వెళ్ళట్టు, క్లుప్తంగా చక్కగా చేసుకుని హాయిగా చేసుకునేవి చెప్తున్నాను. ప్రతివారు ఏ దేవతా పూజ చేసినా గ్రహస్వరూపుడైనా సూర్యుని ఆరాధించాలని ముందు చెప్తున్నారు. నమ సూర్యమూర్తయే సూర్య మంగళాయ నమః, బుధాయ నమః, బృహస్పతయే నమః, శుక్రాయ నమః, శనిశ్చరాయ నమః, రాహవే నమః, కేతవే నమః, తేజశ్చండాయ నమః.
ఇది చేసుకోమని చెప్పారు. ఇలాగ నవగ్రహములని స్మరించి నవగ్రహాత్మకుడైన సూర్యభగవానుని స్మరించమని ప్రత్యేకంగా చెప్పారు. దాని తర్వాత శివారాధన గురించి శివునికి సంబంధించిన న్యాసములు చెప్పారు. అలాగే ఇందులో నారాయణ్ణి ఎన్నెన్ని వ్యూహములతో ఆరాధించాలో విధానములు కూడా బోధించారు. అటు తర్వాత ఈ విష్ణు ఉపాసన నేను మళ్ళీ మీకు ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. దానితో పాటు విష్ణువుని పూజించేటప్పుడు నారాయణ ఆయుధాలని నారాయణ్ణి యొక్క వాహనాలని ఎలా ధ్యానించాలో చెప్తున్నాడు. నేను ఇప్పుడు చెప్తాను, రేపు మీరు చేస్తారని కాకుండా ఈ చెప్తున్నప్పుడే మనందరం కలిసి చేస్తున్నామనే భావంతో ఒక్కసారి భావించండి. అందరం సాధనలోకి వెళదాం. ఏం చెప్తున్నాడు ముందు శ్రీ సుదర్శనాయ నమః, సుదర్శన స్వామిని నమస్కరించుకోమన్నాడు. ఈ సుదర్శుణ్ణి ఎలా ధ్యానించాలో చెప్తున్నాడు. ఎవరెవరు ఏ రంగులో ఉన్నాయో మళ్ళీ వివరిస్తాడు. ముందు ఎవరెవరిని ధ్యానించాలో చెప్తాను, ఎవరిని ఎలా ధ్యానించాలో తర్వాత చెప్తాను. ముందు సుదర్శుణ్ణి ధ్యానించమన్నాడు. తర్వాత గదాదేవ్యై నమః, గదాదేవిట. ఎవరు స్త్రీదేవతో ఎవరు పురుషదేవతో తెలియాలి. సుదర్శనుడు పురుషదేవత, గద స్త్రీదేవత, అందుకు గదాదేవి అన్నాడు. తర్వాత శంఖము, అది కూడా వివరించడం జరుగుతుంది మీకు. తర్వాత లక్ష్మీదేవిని, శ్రీలక్ష్మిని తలంచుకోవాలి. దాని తర్వాత పుష్టిదేవిని తలంచుకోవాలి. నారాయణుని శక్తుల్లో ఒకటి పుషత్స లాంఛనాన్ని ధ్యానించమన్నాడు. అటు తర్వాత కౌస్తుభమణిని నమస్కరించమన్నాడు. అటుపై గరుత్మంతిని ధ్యానించమన్నాడు, గరుత్మాన్. ఈ గరుత్మంతుని ధ్యానించేటప్పుడు గరుత్మంతుడు కమలము వంటి రంగుతో ఉన్నట్ట, కమలము ఎలా ఎర్రగా ఉంటుందో అలాంటి రంగుతో ఉన్నవాడుగా గరుత్మంతుని ధ్యానించాలి. గద నీలకాంతితో ఉందిట ఆ స్త్రీదేవత. ఇక పుష్టిదేవత దిరిశన పువ్వు లాంటి మృదువైన శరీరంతో దిరిశన పువ్వు రంగుతో ఉన్నదిట పుష్టిదేవత. ఇక లక్ష్మీదేవి సువర్ణకాంతితో శోభిస్తూ ఉన్నట్టుగా ధ్యానించాలి. ఈ రంగుతో ఆ దేవతని ధ్యానించితే ఒక ప్రయోజనం ఉంది. అదేవిధంగా శంఖము పూర్ణచంద్రకాంతితో ఉన్నట్లుగా భావించాలి. కౌస్తుభమణి అప్పుడే ఉదయించిన సూర్యుడిలా మనం ఎక్కడుందో తెలుసుగా, విష్ణు వక్షస్థలంలో ఉన్నది. అంతేకాదు సుదర్శనాన్ని ఎలా ధ్యానించాలంటే సహస్ర సూర్యుల కాంతులతో ప్రకాశిస్తున్నట్లుగా ధ్యానించాలి. ఇక శ్రీవత్స లాంఛనము తెల్లని మల్లె పువ్వులా భాసిస్తూ ఉన్నది. ఇక నారాయణుని యొక్క దివ్య శరీరాన్ని ఎలా ధ్యానించాలంటే మేఘ సమానంగా భాసిస్తున్నట్లుగా చెప్పాలి. ఇందులో మంత్రములకు ఏం చెప్పాడంటే శ్రీ వైనతేయాయ గరుడాయ నమః దేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా సుదర్శనాయ నమః, శ్రీ గదాయై నమః, ఇవి రాసుకోవచ్చు. శంఖానికి శ్రీ పాంచజన్యాయ నమః, శ్రీ శ్రియై నమః, శ్రియై అంటే లక్ష్మీదేవికి నమస్కారం. శ్రీ పుష్ట్యై నమః, శ్రీ వనమాలాయై నమః, వనమాల స్త్రీదేవత. శ్రీవత్సాయ శార్ంగాయ నమః, స్వామి ధనస్సు పేరు శార్ంగము, ఇది సువర్ణ ఛాయలతో ఉన్నది. అంతేకాదు స్వామి అమ్ముల పొదులను కూడా ధ్యానించమన్నాడు. స్వామికి అమ్ముల పొదులు ఉన్నాయట. శ్రీ ఇషుధిభ్యాం నమః, ఇషుధిభ్యాం నమః అంటే ఇక్కడ విష్ణు స్వరూపం అంతా కళ్ళకి కట్టేడు చూపిస్తున్నాడు. శంఖచక్ర గదాపద్మములు ధరించి స్వామి ఉన్నాడు. కౌస్తుభం ప్రకాశిస్తూ ఉన్నది. మహాలక్ష్మి అష్టోత్తర శతనామాల్లో వస్తుంది, లక్ష్మీనామాల్లో. అంతేకాదు గరుత్మంతుడు ఎక్కడున్నాడు, వైనతేయుడు, ఆయన్ని ధ్యానించాం. ఆయన భుజానికి వేలాడుతోంది శాంఖధనువు. ఇప్పుడు నేను చెప్పిందంతా వనమాలి గదీశాన్కి శంఖీ చక్రీ చనందకి శ్రీమన్నారాయణ విష్ణువు వాసుదేవ రక్ష అన్నప్పుడు మీరు చేయాల్సిన పని ఇవి ఇలా ధ్యానించాలి. అక్కడ కనుక శాంఖము వేలాడుతోంది, రెండు అమ్ములు పొదులు ఉన్నాయట. అంటే చక్రం పట్టుకున్న విష్ణువు తెలుసు, కానీ ధనుస్సు పట్టుకున్న విష్ణువు ఎవరికి తెలియదు, తెలియదా? అసలు ఆయన తెలిసినంత ఎవరూ తెలియదు. ఆయనే రామచంద్రమూర్తి. ధనుస్సు పట్టుకున్న విష్ణువు ఒక అవతారం అదే తిరిగాడండి ఆయన, ఆ శాంఖధనువుతోనే కోదండ రామచంద్రమూర్తి. ఆయన్ని ఇక్కడ మనం తలంచుకుంటున్నాం. ఈ ఆయుధాలతో ఉన్న దేవుణ్ణి విష్ణువుని తలంచుకుంటే ఇవి మనకి రక్షణ కల్పించి అనేక అరిష్టాలను పోగొడతాయి. అది ఇక్కడ వివరిస్తున్న అంశం. అంతేకాదు చం చర్మణే నమః, ఇది కూడా చెప్తున్నారు. చర్మణే నమః, చర్మానికి నమస్కరించమన్నారు. చర్మం అంటే డాలు, అది కూడా పట్టుకున్నట్టు మహానుభావుడు. దాని తర్వాత ఖడ్గాయ నమః, ఖడ్గాయ నందకాయ నమః, నందకానికి నమస్కరించమని చెప్తున్నాడు. ఇంతవరకు చెప్పినటువంటి విష్ణు స్వరూపం చెప్పాక ఆ తర్వాత ఒక స్తోత్రం చెప్తున్నారు. ఇది విష్ణు పంజర స్తోత్రం దీని పేరు. పంజరం అంటే తెలుసు కదా, పంజరం అంటే మన చుట్టూ అది ఉంటుంది. విష్ణు పంజర స్తోత్రం చేస్తేట విష్ణువు వాడి చుట్టూ ఉండి రక్షిస్తాడు. ఇది ప్రొటెక్షన్. ఈ విష్ణు పంజర స్తోత్రం ఇక్కడ చెప్పబడుతున్నది. దీన్ని నేను అర్థం చదవను, అర్థం చెప్పను, చదువుతా, అక్కడక్కడ చెప్తా మీరు గ్రహించడం కోసం. ఈ విష్ణు పంజర స్తోత్రం వింటే చాలు, దీన్ని స్మరిస్తే చాలు. నృకేశరిన్
వైజయంతీం సంప్రగృహ్య శ్రీవత్సం కంఠభూషణం వాయవ్యాం రక్షమాం దేవ హయగ్రీవ నమోస్తరిక్షే జనార్దన మాం రక్ష స్వాజిత సదా నమస్తే స్వపరాజిత విశాలాక్షం సమారుహ్య అకూపార నమస్తుభ్యం మహామీన నమోస్తుతే కరశీర్షాంగులీషు సత్యత్వం బాహుపంజరం కృత్వా రక్షస్వ మాం విష్ణో నమస్తే పురుషోత్తమాం ఏతదుక్తం శంకరాయ వైష్ణవం పంజరం మహత్. ఇది విష్ణు పంజర స్తోత్రం. ఇది శివునికి విష్ణువు చెప్పినటువంటిది. ఇందులో మీరు తేలిక సంస్కృతమే ఉంది. ఇందులో ఏ దిక్కున ఎలా విష్ణువు రక్షించాలి, రకరకాల ఆయుధాలు ఇందులో పట్టుకున్నాడు. హలము ముసలము అంటే రోకలి నాగలి పట్టుకున్న స్వరూపాన్ని వర్ణించారు ఇక్కడ. బలరామ స్వరూపం, వరాహ స్వరూపం, నృకేశరిన్ నరకేశరి స్వరూపం, స్వామి మహామీన మత్స్యావతారం, దశ దిశల్లో ఇత్యాది స్థానముల్లో నారాయణుడు ఎలా రక్షిస్తాడో చెప్తున్నారు. ఇందులో బీజాక్షరాది సంపుటుల్లో అంటే పెద్ద నియమాలు బాధల్లో రోజు చక్కగా స్నానం చేసి శుద్ధంగా చదువుకుంటే చాలు విష్ణు పంజర స్తోత్రం. ఏతదుక్తం శంకరాయ వైష్ణవం పంజరం మహత్ పురా రక్షార్థమీశాన్యా కాచాయన్యా వృషధ్వజా నాశయామాసచాయేనా చామరం మహిషాసురం. ఇది గౌరీదేవి శివుని వద్ద ఉపదేశం పొంది చదివిందిటండి. ఇది కూడా ప్రత్యేకంగా చెప్పారు. అంతేకాదు అనేక అసురులు సంహారం చేసినప్పుడు దేవతలు విష్ణు పంజర స్తోత్రం చదువుకున్నారు అని చెప్తూ ధ్యానయోగం ఇక్కడ చాలా వివరించారు. విష్ణువుని ఎలా ధ్యానించాలని ఇందాక నేను చెప్పినటువంటి ఆ స్వరూపం అంతా మీరు ఏకత్ర చేసుకోండి, ఇక్కడ తలంచుకోండి. పైగా విష్ణువుని అమూర్తంగా ఎలా ధ్యానించాలి, మూర్తంగా ఎలా ధ్యానించాలి ఒక అద్భుతమైన తర్వాత మరొక మాట చెప్తున్నాడు. ఈ విష్ణు పంజరం చేస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రం మహిమను ఇక్కడ పేర్కొన్నాడండి. విష్ణు సహస్రనామ మహిమ ఇక్కడ చెప్పబడుతున్నది. ఏమిటా సహస్రనామాలు? ఒక్క రెండు శ్లోకాలు చదువుతా. వాసుదేవో మహావిష్ణుర్వామనో వాసవో వసు బాలచంద్రని భో బాలో బలభద్రో బలాధిప బలిబంధన కృద్వేధావరేణ్యో వేద విత్కవి వేదకర్త వేద రూపో వేద్యో వేద పరిప్లుత. అంటే ఈ విష్ణు సహస్రం గరుడ పురాణంలో చెప్పిన విష్ణు సహస్రం. ఈ నామాలన్నీ మళ్ళీ ప్రత్యేకించి ఉన్నాయి. ఎన్ని విష్ణు సహస్రనామాలండి అని మళ్ళీ ఏమనుకోవద్దు. మనకు అలవాటైన మహాభారతంలో విష్ణు సహస్రం చేసుకోండి, తప్పేం లేదు. ఇది కూడా చేసుకున్నా తప్పేమీ లేదు. అంతే కదా, ఇన్ని రకాల ఆహార పదార్థాలు ఒక్కసారి తినగలమా అని బాధపడితే అప్పుడప్పుడు మనం మార్చి మార్చి తింటున్నట్టు అప్పుడప్పుడు మార్చి మార్చి చదువుకోవచ్చు, తప్పేం లేదు. ఆ సదుపాయం హిందూ మతంలో ఉంది. రోజు ఇన్ని చేసుకోలేము కదండి, అందుకే 7 రోజులు ఉన్నాయి. మళ్ళీ ప్రత్యేకమైన తిథులు ఉన్నాయి. ఆ తిథి నాడు ఏకాదశి నాడు ఏదో విష్ణు ప్రీతికరమైన మరో సంక్రమణ నాడు ఇది చదువుకోవచ్చు. గరుడ పురాణంలో చెప్పబడుతున్నది దీని యొక్క విశేషం. దాని తర్వాత విష్ణువుకి సంబంధించినటువంటి అనేక రకమైన గాయత్రులు కూడా ఇక్కడ చెప్పబడుతున్నాయి. అయితే సూర్య సంబంధమైన ఉపాసనలో ముఖ్యమైన మంత్రములు కొన్ని చెప్పబడ్డాయి ఇక్కడ. ఇందాక నేను క్లుప్తంగా సూర్యోపాసన చెప్పాను, కానీ ప్రత్యేకించి సూర్యుని ఆరాధన గురించి విశేషంగా చెప్పాడు. అదేవిధంగా మృత్యునాశకరమైన మృత్యుంజయ ధ్యానం ఎలా చేయాలి, మృత్యుంజయ స్వరూపాన్ని ఎలా చేయాలి, శివపూజ చేసేటప్పుడు 5 ముఖాలకున్న ప్రత్యేకత ఏమిటి, 5 ముఖాల తత్వం ఏమిటి, 5 ముఖాలతో ఎన్ని కళలు ఈ సృష్టిలో పరమేశ్వరుడు నడిపిస్తున్నాడు అది ప్రత్యేకించి చూపించారు. అవన్నీ వినడానికి రసవంతంగా ఉన్నంత మేరకు మాత్రమే నేను చెప్తున్నాను. ఎక్కువ ఉపాసన విశేషాలకు వెళ్ళట్లేదు. ఎందుకంటే ఆ తలనొప్పి మీకు లేకుండా నేనే వాటిని సమీకరించి క్లుప్తం చేసి మీకు పనికొచ్చేటప్పుడు చార వస్తువుగా పిండి ఇస్తున్నాను. అది అందుకోవడానికి కూడా మనకి అలసత్వము నిద్రాదులు ఉన్నాయంటే ఇందులో ఆదిత్యపరమైనటువంటి ఉపాసన చాలా విశేషంగా చెప్పారు. సూర్యారాధన ప్రతివాడు తప్పనిసరిగా చేయాలన్నారు. ఇది నిజానికి విష్ణు సంబంధమైన పురాణం అయినప్పటికీ కూడా వైదిక సంప్రదాయంలో రచింపబడుతుంది కనుక వైదిక సంప్రదాయంలో ఇష్టదేవత ఆరాధనతో పాటు ఇతర దేవత ఆరాధన ఉంది. ఇది వైదిక సంప్రదాయం. అందుకు ఇష్టదేవత ఇక్కడ విష్ణు అయినప్పటికీ ఇతర దేవత ఆరాధన ఇందులో ప్రస్తావించబడుతున్నది. ఆ కారణంగా సూర్య ఆరాధన గురించి ఎన్నో అధ్యాయాలు ఇందులో విస్తయాలని. ఎందుకంటే ప్రత్యక్ష దైవం ఆయన, ఆయన్ని విస్మరించితే ఏ ఆరాధనకు అర్హత రాదుట. అందుకు సూర్యారాధన ప్రధానంగా చెప్తూ ఆ సూర్యుని కూడా సమస్తములైనటువంటి గ్రహ నక్షత్ర అని చెప్పుకున్నాం. ఈ సూర్యునికి సంబంధించిన మరికొన్ని విశేషాల్లో ఒక నామాన్ని ఇక్కడ ప్రస్తావన చేశారు. అది మాత్రమే ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాను నేను కూడా. శ్రీ ఖకోల్క ఆదిత్యాయ నమః. శ్రీ ఖకోల్క ఆదిత్యాయ నమః అంటే ఆకాశాన్ని తేజోవంతము చేసేటటువంటి ఆదిత్యుడు అని అర్థం. ఖకోల్క ఇది మన కాశీక్షేత్రంలో కూడా ఖకోల్క ఆదిత్య అనేటువంటి ద్వాదశాదిత్య క్షేత్రాల్లో ఒకటి ఉంది. ఈ ఖకోల్క ఆదిత్య ఉపాసన ఉత్కృష్టమైన ఉపాసనగా అనేక చోట్ల ఈ మంత్రాన్ని చెప్పారు.
అదేవిధంగా ఆదిత్య గాయత్రి ఒకటి ఉన్నది. ఈ గాయత్రి సర్వులు జపించదగిన ఆదిత్య గాయత్రి. అందుకు చెప్తున్నాం, ఆదిత్యాయ విద్మహే విశ్వభావాయ ధీమహి తన్న సూర్య ప్రచోదయాత్. ఇది ఆదిత్య గాయత్రిగా చెప్తున్నారు. ఆదిత్యాయ విద్మహే విశ్వభావాయ ధీమహి తన్న సూర్య ప్రచోదయాత్. దీనితో పాటు ద్వాదశాదిత్య నామములు కూడా ప్రస్తావించబడుతున్నాయి. అది సాధారణంగా అందరికీ పరిచయంగా ఉండేవే. మిత్రాయ నమః, రవయే నమః, సూర్యాయ నమః, భానవే నమః, ఖగాయ నమః, పూష్ణే నమః, హిరణ్య గర్భాయ నమః, మరీచయే నమః, ఆదిత్యాయ నమః, అర్కాయ నమః, సవిత్రే నమః, భాస్కరాయ నమః అనేటువంటి 12 నామములు కూడా ఇక్కడ ప్రత్యేకించి వివరించారు. అంతేకాదు ప్రతివారు కూడా సంధ్యా సమయాల్లో సూర్యారాధన చేయాలనే విషయాన్ని ప్రత్యేకించి చెప్పారు. ఇక్కడ సంధ్యావందనానికి సంబంధించి అనేక అంశములు ఉన్నాయి. ఉపనయన సంస్కారమైనటువంటి వాడు సంధ్యావందనం చేయకపోతే వాడు కర్మభ్రష్టుడవుతాడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా పేర్కొన్నారు ఇక్కడ. పైగా ప్రతివారు కూడా సంధ్యా సమయంలో సూర్యుని ఆరాధించాలి. ఉపనయన సంస్కారమైనటువంటి వారు ఆ సమయంలో బ్రహ్మోపదేశం ద్వారా వారు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి సూర్య మంత్రములతో ఆరాధించుతారు. అంతేకాదు సంధ్యావందనమైన తర్వాత ఉపనయన సంస్కారమైన వాళ్లే కాకుండా అందరూ కూడా సూర్యభగవాన్ని ఇలా నమస్కరించాలని ఒక శ్లోకాన్ని ఇక్కడ చెప్తున్నాడు విష్ణువు గరుత్మంతుడితో. గరుడ పురాణం ఎవరు చెప్పారో రోజు మనం గుర్తు తెచ్చుకోవాలి. నారాయణుడు గరుత్మంతుడితో చెప్తున్నాడు, శ్రీ ఖకోల్కాయ శాంతాయ కారణత్రయ హేతవే నివేదయామి చాత్మానం నమస్తే జ్ఞానరూపిణి. ఇక్కడ సూర్యభగవానుడికి నమస్కారం ఎలా పెడుతున్నారంటే, నివేదయామి చాత్మానం, నన్ను నేను నివేదించుకుంటున్నాను అన్నాడు. నమస్కారం అంటే అర్థం అదే, తనను తాను నివేదించుకోవడమే నమస్కారం యొక్క ఉద్దేశం. అహంకారాన్ని ఈశ్వరార్పణం చేయడమే నమస్కారం అని మనం పలుమార్లు చెప్పుకున్న విషయం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. త్వమేవ బ్రహ్మ పరమమాపో జ్యోతి రసోమృతం. వైదిక మంత్రాన్ని శ్లోకంలో ఎలా నిక్షిప్తం చేశారో చూడండి. అందుకే పురాణ శ్లోకములన్నీ కూడా వైదికమైన విశేషాలని సామాన్య జనులకు అందించడం కోసమే వచ్చాయని మళ్ళీ తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చదివిన మంత్రం వైదికమైన మంత్రం, అది పురాణంలో నిక్షిప్తం చేసి ఇచ్చాడు. త్వమేవ బ్రహ్మ పరమమాపో జ్యోతి రసోమృతం భూర్భువస్వ స్వమోంకార సర్వో రుద్ర సనాతన. ఇక్కడ చూడండి, భూర్భువ స్వ ఓంకార, నువ్వే వ్యాహృతి స్వరూపుడువు, ఓంకార స్వరూపుడువు, సర్వో రుద్ర సనాతన, నువ్వు రుద్రుడివి సనాతనుడివి. ఇక్కడ ఈ భావంలో కూడా ఆదిత్యుణ్ణి సర్వదేవతాత్మకుడిగా చూపిస్తున్నారు. ఈ విధంగా ఆదిత్యారాధన చేసి అటు తర్వాత దేవతారాధన చేయాలి. అందుకే సూర్యారాధనని ప్రథమంగా పేర్కొన్నారు. అటు తర్వాత శివారాధనకు సంబంధించిన కొన్ని విశేషములు చెప్తున్నారు. మన సంప్రదాయంలో అంటే వేద పురాణ సంప్రదాయ ప్రకారంగానే శంకర భగవత్పాదుల వారు కూడా మనకు ఒక సత్సంప్రదాయాన్ని ఏర్పరిచారు. అదేమిటంటే పంచదేవతార్చన. ఇంకా చెప్పాలంటే షడ్దేవతార్చన అనుకోండి. పంచాయతనం అని మనం చెప్పుకుంటున్నాం. పంచాయతనం అంటే చాలామందికి తెలిసిందే కదా, శివ విష్ణు శక్తి గణపతి సూర్య ఈ ఐదుగురిని ఆరాధించాలి. చిత్రం ఏంటంటే మీరు 18 పురాణాలు వెతకండి, ఈ 5 ఆరాధనలు ఉంటాయి. ఈ 5 ఆరాధనలను సమన్విస్తారు ప్రత్యేకించి. కనుకనే ఇక్కడ వరుస క్రమంలో 5 ఆరాధనల్ని విష్ణుమూర్తి విస్తారంగా చెప్పాడు. ఇక్కడ వాటి యంత్రం ఎలా ఉండాలి, ఉపాసన ఎలా ఉండాలి, ఇవన్నీ వివరించారు. వివరించారని మాత్రమే నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు శివారాధనలో ముఖ్యంగా 2 రకాలైనటువంటి విగ్రహానికి అందరికీ యోగ్యమైనవి నేను ఇక్కడ చెప్తున్నా. ముఖ్యంగా మృత్యుంజయ స్వరూపంగా శివుని ఆరాధించవలసిన విధానం, మంత్రపరంగా ఉపదేశం పొందిన వారు మృత్యుంజయ మంత్రాలు వేదపరంగా సంప్రదాయబద్ధంగా చేయాలి. ఆ విధమైనటువంటి గురుదీక్ష ఇత్యాది లేని వాళ్ళు మృత్యుంజయ స్వరూపాన్ని ధ్యానిస్తూ మృత్యుంజయ నామం స్మరించుకున్నా చాలట. దీనికి ఒక మంచి మంత్రాన్ని చెప్తున్నారు, అది శ్రీ అమృతేశ్వర భైరవాయ నమః. శ్రీ అమృతేశ్వర భైరవాయ నమః, శ్రీ హంసాయ సూర్యాయ నమః. ఇది ఎందుకు చెప్పాము, ఈ హంసాయ అన్నమాట ఎందుకన్నారు జాగ్రత్తగా చూడండి. హంసాయ సూర్యాయ నమః, శ్రీ అమృతేశ్వర భైరవాయ నమః. ఇక్కడ కూడా సూర్యనామం వచ్చింది. ఇంకా మాట్లాడితే ఇందుకు సూర్యనామంలో రుద్రనామం వచ్చింది, మీరు శ్రద్ధగా విన్నారా లేదో. ఏష బ్రహ్మాత విష్ణుశ్చ శివస్కంధ ప్రజాపతి రౌద్రాయ వపుషే నమః. ఎందులోది, ఎందులోది ఇది? ఆదిత్య హృదయంలోది. దేవతాత్మకంగా చెప్పారు కనుక ఈ హంస అనే శబ్దం పలకడం ఒక ప్రాణ విద్య. ఇది ప్రాణరక్షకమైన అమృతేశ్వర విద్య గనక ఇది ఇలా చెప్పబడుతుంది, శ్రీ అమృతేశ్వర భైరవాయ నమః, శ్రీ హంసాయ సూర్యాయ నమః. ఇది ప్రధానంగా
ఈ రెండింటితో మృత్యుంజయుని ధ్యానించాలట. ఇందులో శివనామాలు కూడా కలబోసుకుని శ్రీ మృత్యుంజయాయ నమశివాయ అని కూడా కలుపుకోవచ్చు. ఇక్కడ ఏ విధంగా ధ్యానించాలో వర్ణిస్తున్నాడు. అమృతేశ్వరుడు అని ఇక్కడ అమృతేశ్వర ఉపాసన అని ఒకటి చెప్తున్నారు ఇక్కడ. అమృతేశ్వరుడు, అమృతేశ్వరుడు ఎలా ఉంటాడో చూడండి. భగవంతుడికి నిజానికి ఒక నామం ఒక రూపం లేదు. అట్టే మాట్లాడితే నామము రూపము రెండూ లేవు ఆయనకి. కానీ మనల్ని అనుగ్రహించడం కోసం అనేక నామములు అనేక రూపములు. అమృతేశ్వర అనే శబ్దమే మనల్ని మృత్యుభీతి నుంచి కాపాడడం కోసం ఉన్నటువంటి స్వరూపం. కాలమృత్యువులను పోగొట్టేదే నిన్ననే చెప్పాం. చాలామంది గరుడ పురాణం మొదలెట్టామంటే అదేదో మృత్యుదాయకమైన భయంతో ఉన్న వాళ్ళకి గరుత్మంత డ్రెక్కలతో కొట్టేయండి నిన్న. అవునా లేదా? రెక్కలతో కొట్టేడే లేదా? ఒకటే చెప్పాడు, ఇది అకాల మృత్యుహరణం, దీర్ఘాయుష్య ప్రదాయకం, ఆయురారోగ్యదాయకం అని చెప్తున్నాడు. అందుకే నేను మొదట్లోనే మనం విష్ణు పంజర స్తోత్రం చెప్పుకున్నాం. ఈరోజు అమృతేశ్వర ఉపాసన చెప్తున్నాం. ఇక్కడ శివుడిని మృత్యుంజయుణ్ణి అమృతేశ్వర స్వరూపంగా వర్ణిస్తున్నారు. ఈ అమృతేశ్వరుడు ఎలా ఉంటాడో ఒక ధ్యాన విధానం చెప్తున్నారు. ఎంత అందంగా ఉన్నదో చూడండి. ఝాయేచ్చ శితపద్మస్థం వరదంచ అభయంకరే ద్వాభ్యాంచ అమృత కుంభంతు చింతయేత్ అమృతేశ్వరం. ఇది మనం ఎప్పుడైనా సరే అనారోగ్య స్థితిలో ఉన్నా లేదా అపమృత్యు భీతి ఉన్నా ఈ ధ్యానం చేస్తే ధ్యానానికి పెద్ద ఉపయోగం ఉందండి. ఒక మూర్తిని మీరు గట్టిగా ధ్యానించితే, ఒక్కొక్కప్పుడు గట్టిగా నిలకడ రాకపోవచ్చు కానీ అస్పష్టంగానైనా సరే మూర్తిని ధ్యానించితే దాని ప్రయోజనం దానికి ఉంటుంది. ధ్యానానికి చాలా విశేషమైన ప్రయోజనం ఉంది. అది రూపధ్యాన శాస్త్రం అనేది ఒక ప్రత్యేక శాస్త్రం. అది దాని ప్రకారంగా ఇక్కడ అమృతేశ్వర ధ్యానం ఎలా ఉన్నది అంటే, స్వామి తెల్లని పద్మంలో కూర్చున్నాడు. నాలుగు చేతులు వాడు. క్రింద రెండు చేతులు వరదహస్తము అభయహస్తము ధరించి ఉన్నాయి. పైనున్న రెండు చేతులతో రెండు అమృత కుంభములు పట్టుకున్నాడు అమృతేశ్వరం. ఇదొక మృత్యుంజయ స్వరూపం. అనేక రూపాలు ఇదొకటి. తస్సైవ అంకగతాం దేవీం అమృతాం అమృతభాషిణీం కలశం దక్షిణే హస్తే వామహస్తే సరోరుహాం. ఆయన ఒళ్ళో కూర్చుందిట ఒక ఆవిడ. ఎవరావిడ? అమ్మవారు. ఆయన పేరు అమృతేశ్వరుడైతే ఆవిడ పేరు అమృతేశ్వరి. అమృతేశ్వరి అమృతేశ్వర స్వరూపము. ఇది శ్రీ విద్యా ఉపాసనలో కూడా ప్రత్యేకంగా చెప్పబడుతున్నటువంటి ఒక విశేషం ఇది. ఈ అమృతేశ్వరి ఎలా ఉన్నదంటే, అమృతేశ్వరిని అంకములో కూర్చుందిట. తస్సైవ అంకగతాం దేవీం. ఆవిడ అమృత అన్నారు ఇక్కడ. ఆవిడ అమృత స్వరూపిణి, పైగా అమృత భాషిణి. అది ఒకటి చెప్పారు చూడండి. ఆ తల్లి మాటలు అమృతమయంగా ఉన్నాయట. ఎందుకు ఇక్కడ మాట గురించి ఒక సందర్భం వచ్చింది కనుక చెప్తున్నా. ఎవరైనా సరే మాటలు ఎప్పుడు మృదువుగా మాట్లాడారు. మధుమతీయం వాచముదేయం వేదం చెప్తోంది మాట. మధుమయంగా మాట్లాడాను, అలాగే ప్రియంగా మాట్లాడు, హితంగా మాట్లాడు అని వాక్ సంస్కారములు అనేకం చెప్పబడుతున్నాయి. ఇక్కడ అమ్మవారిని అమృతేశ్వరి అని కాకుండా అమృత భాషిణి అని కూడా ఎందుకు అన్నారు? జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విశేషం. ఎందుకంటే అమ్మవారు వాక్స్వరూపిణి. పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత మధ్యమ వైఖరి రూప భక్తమాల సాంసిక. పైగా మాతృకావర్ణ రూపిణి, వాక్స్వరూపిణి కనుక ఆవిడ అమృత అమృతము వాక్కులు కలిపి చూపిస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే వాక్కు చాలా శక్తి ఉంది. వాక్కులో కూడా మృతం ఉండకూడదండి, వాక్కు కూడా అమృతంగా ఉండాలి. వాక్కు అమృతం. అమృతం అంటే హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, శుభంగా ఉండాలి, హితంగా ఉండాలి, కళ్యాణంగా ఉండాలి. ఇవన్నీ కలిసిన వాక్కుని అమృత వాక్కు అంటారు. అంతేకాదు ఆ అన్నమాట సార్థకం అవ్వాలి, అప్పుడు అమృతం. సార్థకం కాకపోతే మృతం. అంతే కదండి, సార్థకం అవ్వాలి. అయితే తపస్సులకి ఎలాగూ విశేషమైన శక్తి ఉంటుంది, కానీ స్త్రీకి ప్రత్యేకించి వేదం చెప్పింది ఏమిటంటే, స్త్రీకి చెప్పింది స్త్రీ ఎప్పుడు మధుమయమైన వాక్ మాట్లాడాలని స్త్రీకి ప్రత్యేకించి చెప్పింది. అంటే మగాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడితే పర్వాలేదా అని అనద్దు. వాళ్ళు ఎలాగో ఆడాలి, వీళ్ళు ఎప్పుడూ తప్పనిసరిగా అలా ఉండాలని శాసించింది. ఎందుకంటే వైదిక శాస్త్రముల్లో దాన్ని ఆధారం చేసుకున్న స్మృతుల్లో ఒక అద్భుతమైన విశేషం చెప్పాడు. ఏమిటంటే, పురుషుడు తన శరీరాన్ని శుద్ధి చేసుకుంటే గాని శుద్ధి కట్ట, స్త్రీ శరీరం సహజంగా శుద్ధంట. ఏంటి ఎంత విశేషం చెప్పారు చూడండి. మనం అనుకుంటాం స్త్రీని తక్కువ చేశారని, స్త్రీ సహజంగా శుద్ధమన్నారు. ఎందుకంటే స్త్రీలో పాదం మొదలు శిరస్సు వరకు పవిత్రమైన స్వరూపం అంట, మంగళస్వరూపం అంట స్త్రీ. అందుకే స్త్రీ సహజంగా నమస్కార యోగ్యురాలు, పవిత్రాలు అని చెప్పారు. కనుకనే స్త్రీ ప్రవర్తన మీద ఎక్కువ మన వాళ్ళు ఎందుకు చెప్పారంటే, స్త్రీ యొక్క చేతకి కూతకి అంటే మాటకి కూడా కొన్ని శక్తులు ఉంటాయి. అందుకే స్త్రీకి మరింత నిర్దేశించారు. అందుకే స్త్రీలు ఎప్పుడు కూడా మాటని తోలకుండా ఉండడానికి జాగ్రత్త పడాలి. కొంతమంది నోరుంది కదా అని ఏది పెడితే అది అమంగళం లేకుండా రాదు, అదో బాధాకరం.
దిక్కుమాలిన, పాపిష్టి, చచ్చేంద్రబాబు ఇలాంటి మాటలు కొందరికి వస్తూ ఉంటాయి. ఇవి తప్పు, గుర్తుపెట్టుకోండి. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే అమృత భాషిణి అని ప్రత్యేకించి అమ్మని ఎందుకు అన్నారు అనేది ఆలోచించాలి. ఆవిడ వాక్స్వరూపిణి, వాగ్రూప పార్వతీదేవి అర్థరూపో మహేశ్వర. ఇది మనకి శాస్త్రం చెప్తున్న విశేషం. వాగ్రూపిణి ఆవిడ, వాగ్రూపిణి కనుక అమృత భాషిణి అన్నాడు. ఇవిడ అర్థరూపుడు పరమేశ్వరుడు, అందుకే వాగర్థావ్యవ సంపృక్తం అని మహాత్ముడు కాళిదాసు కూడా ఈ అర్థంలోనే వాడాడు. మొత్తానికి అమృత భాష అనడంలో మనకు హితోపదేశం ఉందని తెలుసుకోవడం కోసం అమృతేశ్వరి ఉపాసన ఇప్పుడు చెప్పుకున్నాం. అదేవిధంగా ప్రాణేశ్వరి విద్య అని ప్రత్యేకంగా మరొకటి చెప్తున్నారు. నేను వీటిలో సామాన్యంగా మనకు పనికొచ్చేవి మాత్రమే తీసుకుని ఇస్తున్నా, ఇతరమైన నేను ముందే చెప్తున్నా, టెక్నికల్ డీటెయిల్స్ జోలికి వెళ్ళడం లేదు. అలా ప్రాణేశ్వరి విద్య ముఖ్యంగా ఇది, ఇందాక చెప్పిన హంస అన్నమే దాని మీద ఆధారపడింది. హంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ అని కూడా అంటాం. ఈ హంస రూపంగా పరమాత్మని ఉపాసన చేయడం ప్రాణేశ్వరి విద్యట. ఇందులో ప్రధానంగా ఈ హంసరూపంగా ఉపాసించబడే దేవత ఎవరు తెలుసా? గరుత్మంతుడు అని చెప్పారు ఇక్కడ. అందుకు ఇక్కడ గరుడ పురాణానికి దీనికి ఉన్న విశేషం మరొకసారి తెలుసుకోవచ్చు. అందుకే ఇక్కడ సాధకులు విషశమనార్థం దీన్ని జపించాలి, ఇక్కడ గరుత్మంతుడిని ధ్యానించాలనే విశేషం చెప్పారు. గరుత్మంతుడు హంసస్వరూపుడుగా చెప్పారు. హంస అంటే పక్షి అని కూడా అర్థం, ఎగరగలిగే స్వరూపం అని. అందుకే వేదంలో ఒక మాట ఉంది, ఏకం సత్విప్రా బహుధా వదంతి అనేటువంటి మంత్రంలో ఈ మంత్రం సూర్య సంబంధమైన మంత్రాలు చెప్తూ చెప్పారండి వేదంలో. చెప్తూ అక్కడ సుపర్ణ గరుత్మాన్ అని ఆ మంత్రం కొనసాగిస్తుంది. అంటే సుపర్ణ గరుత్మాన్ అనే మాట ఏకం సత్విప్రాబుధావతి దగ్గర చెప్పారు. అక్కడ అక్కడ సుపర్ణ గరుత్మాన్ ఈ శబ్దములన్నీ కూడా ప్రాణస్వరూపుడైనటువంటి హంసస్వరూపుడైనటువంటి ఆ అమృత తత్వాన్ని ఇక్కడ చెప్తున్నాయి. అందుకే ఇక్కడ ప్రాణేశ్వరి విద్య అని దీనికి పేరు కూడా పెట్టారు. అందుకే మనం ప్రాణాయామం చేస్తున్నప్పుడు గరుత్మంతుని ధ్యానం చేసుకుని హంసస్వరూపంగా భావించమన్నారు. ఈ గరుత్మంతుడికి హంసకి సూర్యుడికి సంబంధం ఉన్నదని. అందుకే సూర్యమంత్రంలోనే అక్కడ సుపర్ణోసి అనే మాట వచ్చినది. దీన్ని బట్టి వైదిక శాస్త్రం అంతా ఒక్కదాన్నే అనేక రకాలుగా చెప్తోంది కనుక ఏకం సత్విప్రాబుధావదంతి అనే మాట కూడా అక్కడ ప్రకటించారనే రహస్యాన్ని మనం గ్రహించాలి. కనుకనే ప్రాణేశ్వరి విద్యలో హంసస్వరూపుడైన గరుత్మంతుని ధ్యానం ఉంది. ప్రత్యేకించి గరుడ ఆరాధన మరొక చోట విశేషంగా వస్తున్నది, ఆ సందర్భంలో మనం తెలుసుకుందాం. ప్రస్తుతం గరుత్మంతుని స్మరణ మాత్రం జరిగింది. అటు తర్వాత పరమేశ్వరుని ఆరాధన, శివారాధన. శివుని ఆరాధించేటప్పుడు ఆదిత్యమయంగా భావించడం ప్రధానమని తెలుసుకోవాలి. శివారాధన ఎప్పుడూ కూడా ఆదిత్య స్వరూపంగా చేయాలి. ఈ మాట మనం గతంలో అనేక మార్లు చెప్పుకున్నాం. అంతేకాదు మరొక విశేషం ఏంటంటే రుద్ర నమకం చదివే ముందు కూడా మనం దాన్ని న్యాసం చేసేటప్పుడు అసశ్రీ రుద్రాధ్యాయ ప్రశ్నస్య మహామంత్రస్య అని ఋషుల్ని చెప్పుకుని దేవతను చెప్పేటప్పుడు సంకర్షణ స్వరూపో యోసావాదిత్య పరమపురుష సయేష రుద్రో దేవత అని స్పష్టంగా చెప్తున్నాం. ఆదిత్య పరమపురుష సంకర్షణ స్వరూప అన్నామా లేదా? అలా మనం గమనించినట్లయితే ఇక్కడ ఆదిత్యుని తర్వాత మళ్ళీ శివతత్వాన్ని చూపిస్తూ శివుని పంచముఖాలని ధ్యానించమని చెప్పారు. ఇక్కడ పరమేశ్వరుని పంచముఖములుగా ధ్యానించడం, శివారాధన చేసేటప్పుడు పంచముఖ స్వరూపంగా ధ్యానించాలి. లింగం కూడా మనం లింగారాధన చేసినప్పుడు కూడా పంచముఖ స్వరూప శివుణ్ణి అందులో ధ్యానిస్తాం. పంచవక్త్రం త్రినేత్రం అని చెప్తాం. ఇక్కడ ఆ పంచవక్త్రముల గురించి చెప్తున్నారు. నేను నిన్న చెప్పినట్లు ఇప్పుడు నేను చెప్తున్నాను అంటే మీరు అందరూ ధ్యానిస్తున్న పద్ధతులు విందాం. ఇది ఒక జ్యోతిని వెలిగించినప్పుడు ఆ జ్యోతి ఎలాగ నలుదిక్కులు చూస్తూ ఊర్ధ్వ దిశను చూస్తూ ఉంటుందో ఈ ఐదు ముఖములు అలాగే ఉంటాయి. నాలుగు దిక్కుల వైపు నాలుగు, ఊర్ధ్వ దిశగా ఒకటి. నాలుగు దిక్కులు ఉన్నవి సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష, పైన ఉన్నటువంటిది ఈశానవదనం. ఈ పంచముఖములు వీళ్ళని పంచబ్రహ్మలు అంటారు. వీళ్ళు సృష్టి స్థితి లయాదులు చేస్తున్నటువంటి పంచకృత్య శక్తులే వీళ్ళు, పరమేశ్వరుని యొక్క పంచకృత్య శక్తులు. వీళ్ళకి సంబంధించిన పంచబ్రహ్మ మంత్రములు వేదములో ఉన్నాయి. సజ్జోజాతం ప్రపద్యామి సజ్జోజాతాయ వై నమో నమః నుంచి ఈశాన సర్విజ్ఞానం వరకు చెప్పబడుతున్న పంచబ్రహ్మ మంత్రములు. అసలు ఈ పంచబ్రహ్మలకు సంబంధించి పంచబ్రహ్మోపనిషత్తు ఉపనిషత్తు కూడా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు సృష్టిని నడిపే శక్తులన్నీ ఆ మంత్రాల్లో ఉన్నాయండి. మొత్తం విశ్వ విజ్ఞానం ఆ మంత్రంలో పెట్టారు ఋషులు, తెలుసా మీకు? అంత ఉందని మాత్రమే ఇప్పుడు చెప్పుకోగలం. మొత్తానికి ఆ విషయంలో కొన్ని అంశములు ఇక్కడ చెప్పుకుంటున్నాం. ముందుగా సజ్జోజాతుడికి ఆరాధన చేసేటప్పుడు శ్రీ సజ్జోజాతాయ నమః అని ఆరాధన చేయాలి. ఆ వదనాన్ని మనం ఈ నామంతో తలంచుకున్నా చాలు. ముందు శ్రీ సజ్జోజాతాయ నమః. ఈ సజ్జోజాతుడి నుంచి ఎనిమిది కళలు ఈ సృష్టిని నడుపుతూ ఉంటాయట. సజ్జోజాతుడిలో ఎనిమిది కళలు ఉంటాయి. ఆ కళల పేర్లు విన్నా చాలు ధన్యుడవుతావు అని గరుత్మంతుడితో విష్ణువు చెప్తున్నాడు. ఆ పేర్లు మనం విందాం. సిద్ధి, వృద్ధి, ధృతి, లక్ష్మి, మేధ,
కాంతి స్వధ ఎనిమిది కళలు వీటికి మళ్ళీ పేర్లు పెట్టి ఆరాధించుకోవచ్చు అన్నాడు. అంటే సిద్ధి అంటే శ్రీ సిద్ధ్యై నమః అంటూ ఆరాధించుకోవచ్చు. ఎనిమిది కళల్ని ఆరాధించి సజ్జోదేవతను ఆరాధించాలి అని చెప్తున్నారు. తర్వాత శ్రీ వామదేవాయ నమః, సజ్జోజాత వదనం తర్వాత వామదేవ వదనం, సజ్జోజాత వదనం పడమర ఉంటుంది, వామదేవ వదనం ఉత్తరం వైపు ఉంటుంది. ఈ వామదేవ వదనంలో మొత్తం 13 కళలు ఉన్నాయట. నేను ముందే చెప్పాను కదా సృష్టి స్థితి లయలు చేసే ఈశ్వర కళలు ఇవన్నీ కూడా. ఈ వామదేవ వదనంలో 13 కళలు, అవి రజ, రక్ష, రతి, పాల్య, కాంతి, తృష్ణ, మతి, క్రియ, కామ, బుద్ధి, రాత్రి, త్రాసిని, మోహిని. ఇవి మొత్తం 13 కళలు వామదేవ వదనానికి సంబంధించినటువంటివి. ఆ తర్వాత అఘోర వదనం, శ్రీ అఘోరాయ నమః. ఇది దక్షిణం వైపు ఉంటుంది స్వామివారికి. అది అక్కడ ఉన్నటువంటి కళలు మళ్ళీ 8 కళలు చెప్తున్నారు. దేనికి ఎన్ని కళలు గుర్తున్నాయి కదా, పేర్లు రాసుకోకపోయినా విన్నా చాలండి, వాటికి అంత శక్తి ఉంది కనుక. ఇవి సృష్టిని నడిపే కళలు, ఇవన్నీ శివుని యొక్క సృష్టిని నడిపే కళలు. అవి 8 కళలు: మనోన్మని, అఘోర, మోహ, క్షుధ, నిద్ర, మృత్యు, మాయ, భయంకర. ఇవి అఘోర వదనంలో ఉన్నటువంటి కళలు. ఇవి కూడా సృష్టిని నడిపే కళలు. ఇప్పుడు మీరు వింటున్నవన్నీ సృష్టిని నడిపే రకరకాలైన శక్తులు అనేవి స్పష్టమైపోతున్నాయి. దాని తర్వాత తత్పురుష వదనం, ఇది తూర్పు వైపు ఉంటుంది స్వామివారి యొక్క వదనం. ఈ వదనంలో ఉన్నటువంటి కళల గురించి ఇక్కడ వివరిస్తున్నారు. ఇక్కడ 5 కళలు ఉంటాయి ఇందులో. తత్పురుష వదనంలో 5 కళలు, అవి నివృత్తి, ప్రతిష్ట, విద్య, శాంతి, సంపూర్ణ. ఈ కళలు, ఈ పంచబ్రహ్మ విద్య చాలా ఉత్కృష్టమైనది. దీనిదే పంచాక్షరి విద్యకు మూలం అండి. అది కూడా నమశివాయ అనే పంచాక్షరి విద్యకు కూడా ఇదే మూలం. ఇందులో చెప్పిన కళలన్నీ మళ్ళీ 5 అక్షరాలు ఉన్నాయి. ఆ నమశివాయ లేదా శివాయాలు ఇప్పుడు చెప్పిన 5 ముఖములు ఉన్నాయి, 5 కళలు ఉన్నాయి. అందుకే పంచబ్రహ్మ విద్యకి పంచాక్షరికి శివునికి ఉన్న అనుబంధం. అది మృత్యుంజయ ప్రాణేశ్వర విద్య తర్వాత చెప్పుకోవడంలో శివుడు, మృత్యుంజయుడు, పంచవక్త్రం వీటన్నిటి యొక్క రహస్యం అని ఈరోజు అవగతం చేసుకుంటున్నాం. ఇక్కడ ఈ 5 కళలు తత్పురుష వదనంలో ఉన్నాయి. తర్వాత చెప్పబడుతున్నది ఈశానాయ నమః, ఊర్ధ్వ దిశలో ఉన్నటువంటి స్వామి యొక్క వదనం. ఇందులో ఉన్నటువంటి కళలు ముఖ్యంగా చెప్పబడుతున్నవి నిశ్చల, నిరంజన, శశిని, అంగన, మరీచి, జ్వాలిని. 6 కళలు ఇందులో చెప్పబడుతున్నాయి. నిశ్చల, నిరంజన, శశిని, అంగన, మరీచి, జ్వాలిని. ఈ కళలు, వీటిని స్మరించి ఈ కళలతో సహా ఆ పంచవదనాల్ని ఆరాధించి శివారాధన చేయమన్నాడు. ఇక్కడ శివారాధనకి సంబంధించినటువంటి కొన్ని మంత్రములు అందరూ చేసుకోదగ్గ విధంగా తెలియజేయడం జరుగుతున్నది. తన్మహే తన్మహేషాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఇక్కడ అది చెప్పారు, తన్మహేషాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఇది అంతేకాకుండా మరికొన్ని 3 మంత్రములు ప్రధానంగా చెప్తున్నారు. శ్రీ శివసూర్యాయ నమః, శ్రీ ఖకోల్కాయ సూర్యమూర్తయే నమః, శ్రీ హంసాయ సూర్యాయ నమః. ఇక్కడ కూడా ఈ 3 చెప్పారు జాగ్రత్తగా చూడండి. మళ్ళీ ఆదిత్యునికి శివునికి ఉన్న అనుబంధాన్ని చూపిస్తూ మనకు ఆ శివుని యొక్క సంపూర్ణమైనటువంటి ఆ మృత్యుంజయ అనుగ్రహం కలగడం కోసం నారాయణుడు ఎంత దయతో మనకు ఇక్కడ ఉపదేశిస్తున్నాడో తెలుసుకోవచ్చు. శ్రీ శివసూర్యాయ నమః, శ్రీ ఖకోల్కాయ సూర్యమూర్తయే నమః, శ్రీ హంసాయ సూర్యాయ నమః అని ఇక్కడ వివరించి శివుడికి చేయవలసిన పూజా విధానములు, అందరికీ తెలిసిన షోడశోపచారములు, అభిషేకములు ఇవన్నీ చేసి శివుని ప్రత్యేకించి పూజానంతరం ఇలా ప్రార్థించాలి అని చెప్తున్నారు. ఈ ప్రార్థన మనందరం పరమేశ్వరుని ఉద్దేశించి చేస్తున్నట్టు భావిద్దాం. యత్కించిత్ క్రియతే కర్మ సదా సుకృత దుష్కృతం తన్మే శివ పదస్తస్యా రుద్రక్షపయ శంకర. మొత్తం చేసి నీ యందు మనస్సు పెట్టి నేను చేసినటువంటి పనుల్లో తెలుసో తెలియకో మంచి చెడు రెండూ జరుగుంటాయి. ఏది చేసినా వాటి నువ్వే క్షమించి అనుగ్రహించవయ్యా, నాకు కర్మక్షయం కలిగించు. అంటే మోక్షార్థే ప్రార్థిస్తున్నాడు చిట్ట చివరికి. శివోదాత శివోభోక్త శివ సర్వ, శివభక్తుడు చదవలసినది శివోదాత శివోభక్త శివ సర్వమిదం జగత్ శివో జయతి సర్వత్ర శివశేషం చెప్తున్నాడు చూడండి. శివుడే దాత, శివుడే సర్వమును మించి ప్రకాశించువాడు. ఆఖరికి
నేను అనబడే చైతన్యం కూడా శివుడే అన్నాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇదే రహస్యాన్ని శ్రీనాథ మహాకవి కాశీఖండంలో అగస్త్యుడు శివ పూజ చేసిన తర్వాత ఏం చేస్తున్నాడనేది వర్ణిస్తూ ఒక పద్యం రచించాడు. అంటే శ్రీనాథుడికి సంప్రదాయం అంత బాగా తెలుసు. చూడండి, శివారాధన చేసిన వెంటనే ఎవరైనా సరే శ్లోకం చదువుకోవాలి. దాత శివుండే భోక్త శివుడే చేయున్మఖాది క్రియల్ శివుడే సర్వము నే శివుండనను చుంచింతింపుచున్ జాన్నవీ సవిధ శ్రీ ఫల వృక్ష వాటమున భస్మ స్నాన శుద్ధాంగుడై భవ కాశీధవ నీలకంఠ మదన ధ్వంసీ క్రతు ధ్వంసకాయనుచున్. అలా ఉన్నట్టండి ఆయన అగస్త్యుడు. ఆయన చివరికి అన్నదేంటి, శివుడే దాత శివుండ భక్త శివుడే చేయున్మఖాది క్రియల్ శివుడే సర్వము నే శివుండనుచున్. ఈ భావన చేస్తే మనం క్రమక్రమంగా ఏ విధంగా అద్వయమైన మోక్షస్థితికి వెళతామో అందులోనే చెప్పబడుతున్నది. యత్కృతం యత్కరిష్యామి తత్సర్వం సుకృతం తవ త్వం త్రాతా విశ్వనేత చ నాన్యో నాథోస్తి మే శివ. ఎంత అద్భుతమైన ప్రపత్తి ఇందులో చెప్తున్నారో చూడండి. ఏది చేశాను, ఏది చెయ్యబోతున్నాను, అదంతా కూడా నీచే చేయబడుతున్నది గనక అన్ని సుకృతములే అన్నాడు. ఇది చాలా బాగుంది. ఆ మాట నాకు ఏం చేసినా సుకృతమేట, కానీ ఆ మాటను నాకు దుష్కృతం చేసి బుద్ధి పుట్టనివ్వడు, అది తెలుసుకోండి. అది దీనిలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం. ఈ విధంగా చెప్పి, నువ్వు త్రాతవి, త్రాత అంటే రక్షకుడువు, విశ్వనేతవు, నువ్వు తప్ప మరొక దిక్కు లేదయ్యా అనేటువంటి శరణాగతి ఈ శివ సమర్పణలో చెప్పబడుతున్నది. ఈ విధంగా శివారాధన చెప్పాడు. తర్వాత గణపతికి సంబంధించిన ఆరాధన చాలా విశేషంగా చెప్పారు. నేను అది విస్తారంగా చెప్పట్లేదు, క్లుప్తంగానే చెప్తున్నాను. గణపతి ఆరాధన విశేషం ఆయుర్వేద విజ్ఞానం మళ్ళీ చెప్పినప్పుడు మరికొంత చెప్తాడు. ఎందుకంటే ఆరోగ్యానికి గణపతికున్న అనుబంధం మళ్ళీ అక్కడ వివరిస్తాడైనా. గణేశ మంత్రం అసలు ఆ గణేశాయ నమః చాలుట, గణపతయే నమః ఉంది. దీని గంభీజాన్ని కలిపి ఉపదేశపూర్వకంగా చేస్తాం, లేదా శ్రీ గణేశాయ నమః గణేశ నామంతో. ఈ గణేశారాధన అత్యంత ఉత్కృష్టమైనది, అది ఇహపరములు రెండూ ఇవ్వగలిగేటువంటిది. అందుకు గణపతి ఆరాధనని ప్రత్యేకంగా ఇక్కడ వివరించారు. దాని తర్వాత గణపతికున్న విశేషాల్లో ఔషధ శక్తి కలిగించేవాడు గణపతి అన్నారు. ఇక్కడ చూడండి, ఔషధ శక్తి. ఔషధ శక్తి అంటే మీరు ఏది పుచ్చుకున్నా గణపతిని స్మరణ చేస్తే అది ఔషధంగా మారుతుందట. ఔషధం అంటే హితకారి అవుతుంది, అది ఇంకా మనల్ని బాధించదు అని. గణపతికి ఆయన ముఖ్యంగా సస్య, ఆయన ఔషధులకి అన్నములకి ప్రతిస్తున్నాడే. అంతేకాకుండా గణపతి కుదురుకి దేవత. కుదురు, ఈ మాట తెలుగు మాట, కుదురు. కుదురు తెలుసు కదా, ఒక చెట్టు పైకి పాకాలంటే దాన్ని కుదురు గట్టి ఉండాలి, కుదురు లేకపోతే పడిపోతుంది. కానీ కుదురు గట్టిగా లేకపోతే చెట్టు సాగలేదు. అంటే చెట్టు సాగకుండా విఘ్నం కలుగుతుంది ఎప్పుడు, కుదురు గట్టిగా లేకపోతే. కనుక కుదురు కుదరాలంటే గణపతి, కుదురు కుదరాలంటే గణపతిని పట్టుకోవాలి. అయ్యా మాకు ధ్యానానికి కూర్చోమన్నారు, కుదరడం లేదండి. ఈ కుదరడం లేదనే మాట ఈరోజు మరీ ఎక్కువ. ఎవడికి తిరిగి కుదరదు, సాధన చేయాలంటే ఒళ్ళు కుదరదు, ప్రతిదానికి కుదరదు. ఈ కుదరకపోవడానికి విఘ్నం అని పేరు, అది కుదర్చడమే స్వామి పని, విఘ్నహంత. అందు కుదురే గణపతి. అంతేకాదు, మన శరీరంలో ప్రతి వారికి ఒక విద్యుల్లత ఉంది. విద్యుల్లత తెలుసు, విద్యుల్లత అంటే మెరుపుతీగ. మెరుపుతీగ అంటే ఇక్కడ ఎలక్ట్రికల్ ఫోర్స్ అండి. అది చెప్పాలంటే మన శరీరంలో ఒక ఎనర్జీ తీగ ఉన్నది. ఆ ఎనర్జీ తీగ ఎనర్జీ ఫ్లో అనండి. ఆ తీగ ఏమిటి, ఉపరి సంస్థిత తీగ ఉందా లేదా. ఆ తీగ సరిగ్గా పైదాకా పాకకుండా ఎక్కడ అవరోధం వచ్చే యోగంలో పైకి వెళ్ళలేం. అది ఆ కుదురు గట్టిగా ఉంచి పైదాకా తీసుకెళ్ళవాడు ఎవడంటే కుదురులు ఉన్నవాడు. కుదురు అంటే మూలాధారం. ఆ తీగ మూలాధార క్షేత్ర స్థితం పరాధిచత్వారి వాగాత్మకం ప్రణవస్వరూప వక్రకుండం వాతాపి గణపతి భజేహం అన్నారు కదా. మళ్ళీ కుదురు అక్కడ కూడా చూడండి, కుదురే యోగపరంగా మూలాధారం. ఇక్కడ మరొక రహస్యం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొంతమంది ఈ మధ్య అరకొర యోగ తెలుసుకున్న వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ పూజలు పురస్కారాలు లెక్కలేదండి, యోగా చేస్తే చాలండి. ఎందుకంటే గట్టిగా ఊపిరి తీసుకుని వదులుతుంటే ఒక రిలీఫ్ వస్తుంది, ఆ రిలీఫే మోక్షం అని భ్రమింపజేసే వాళ్ళు ఉన్నారు. ఇదేదో పెద్ద బ్రహ్మజ్ఞానం అనుకుని పూజలు పురస్కారాలు అక్కర్లేదండి అంటారు. కానీ ఇందులో రహస్యం ఉన్నది, నీ శరీరంలో యోగ ప్రస్థానంలో ఆ యోగంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతుంటే ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఆ శక్తి అధిదేవత. అధిదేవత అనుగ్రహం ఉంటే ఆ మెట్టుని సులభంగా నువ్వు వెళ్ళగలవు. అందుకే మూలాధారం నుంచి సహస్రారం వరకు ఆ శక్తి యొక్క రకరకాల స్థాయిలే రకరకాల దేవతలు. ప్రథమంగా మూలాధారపడుతున్న ప్రథమ దైవం ప్రణవస్వరూపుడైన వక్రతుండు. అందుకు యోగపరంగా కూడా మిమ్మల్ని కుదుర్చేవాడు ఆయన. అందుకు గణపతి ఇక్కడ ప్రధానం. ఎప్పుడైనా బుద్ధి కుదరలేదన్నా
నిలకడగా లేదన్నా, బుద్ధి సరిగ్గా పనిచేయడం లేదన్నా ఈయన గట్టిగా పట్టుకుంటే అన్నీ కుదిర్చేవాడండి. గోపాల మంత్రం అని అనేక మార్లు ప్రవచనాల్లో చెప్పుకోవడం జరిగింది. శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః. ఇది సభలో మనం చెప్పుకోవచ్చు మంత్రం. ఇది బీజాక్షాలతో అయితే మాత్రం గురువుపదిష్టం కావాలి, గురువు ద్వారా మాత్రమే దీక్షగా తీసుకోవాలి బీజాక్షాలతో. కానీ భక్తిగా ఆరాధించబడికి ఇది చాలు. శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః. ఇది మాయా మోహం నుంచి బయటకు లాగి ముక్తినివ్వగలిగిన గొప్ప మంత్రం. అందుకు ఇందులో ప్రధానమైన శబ్దం మళ్ళీ గోపీజన వల్లభట. కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ, మూడు నామములు గొప్పవే అయినప్పటికీ కూడా కృష్ణ గోవింద గోపీజన వల్లభ. కానీ గోపీజన వల్లభకి చాలా ప్రాధాన్యం ఇచ్చారు. గోపాల ఆరాధన, ఈ గోపాల ఆరాధన చాలా విశేషంగా ఉన్నది. ఇంకా చెప్పాలంటే సనత్కుమార సంహిత అనే మంత్రశాస్త్ర గ్రంథంలో గోపాల మంత్ర రాసి ఉందండి. అనేక మంత్రములు గోపాల మంత్రములు ఉన్నాయి. ఎన్ని మంత్రాలున్నా గోపాల అనొక్క మాట ఉన్నదే, అది చాలా ఉత్కృష్టమైన శబ్దం. అందుకే కృష్ణ పరమాత్మని ఆ గోపాలకృష్ణ అనే మూర్తిగా ఆరాధించడం చాలా విశేషం. గోకులంలో ఉద్భవించిన గోపాలమూర్తి, గోవుల్ని పాలించువాడు. ఈ మాటకు మనం అనేక మన అర్థం చెప్పుకున్నాం. వేద మంత్రములు గోవులు, ప్రాణశక్తులు గోవులు, సూర్యకిరణములు గోవులు, ధర్మము గోవు, భూమి గోవు, ధేనువు గోవు, ఇన్ని గోవుల్ని రక్షించేవాడు గోపాలకుడు. అటువంటి గోపాలకృష్ణమూర్తి యొక్క ఆరాధన విశేషములు ఇక్కడ చెప్పారు. ఆ గోపాలకృష్ణ ఆరాధనలో ఒక ముఖ్యమైన శ్లోకాన్ని చెప్తున్నారు, దాన్ని ఇక్కడ కొద్దిగా ప్రస్తావన చేస్తున్నాం. శ్రీనివాసాయ దేవాయ నమశ్రీపతయే నమః, శ్రీధరాయ శశాంగాయ శ్రీప్రదాయ నమో నమః, శ్రీవల్లభాయ శాంతాయ శ్రీమతే చ నమో నమః, శ్రేయస్కరాయ చ శ్రేయ నమో నమః. ఇదంతా కూడా శ్రీ శ్రీతోనే వచ్చింది. శ్రీ అంటేనే ఆశ్రయశక్తి. అందుకే ఆశ్రయాయ నమో నమః, నమ శ్రేయస్వరూపాయ శ్రీకరాయ నమో నమః, శరణ్యాయ వరేణ్యాయ నమో భూయో నమో నమః, స్తోత్రం కృత్వా నమస్కృత్యా దేవదేవం. ఈ విధంగా కృష్ణ ఆరాధన చేసి ఈ స్తోత్రంతో పూర్తి చేయాలి అని చెప్పారు. మనం కృష్ణుని స్మరించుకున్నాం, స్తోత్రం కూడా పూర్తి చేసుకున్నాం. అనుసంధానించుకోవాల్సిన మరో మంత్రము శ్రీ శ్రీధరాయ విష్ణవే నమః. శ్రీధర అనే నామానికి ఎంతో శక్తి ఉందండి. అందుకే శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయ ప్రత్యేకించి చెప్పుకుంటున్నాం. అందుకే శ్రీధరాయ విష్ణవే నమో నమః. ఇంకా ఇక్కడ గోపాల సంబంధమైనటువంటి ఉపాసన చాలా చెప్పారు. ఇప్పటికీ నేను ఎన్ని చెప్పుంటాను ఉపాసనలు, జగన్ ఉపాసనలు మాకు ఎందుకండి అనొచ్చు. కానీ శ్రమ లేకుండా తేలిగ్గా అందరిని ఉపాసిస్తున్నారు. ఇప్పుడు ఆలోచించుకోండి మీరు, ఒకవైపు సూర్యుడు, శివుడు, గణపతి, త్రిపుర, ఇప్పుడు గోపాలకృష్ణ ఉపాసన. ఇవి చెప్పి పంచతత్వార్చన అని మరొకటి చెప్తున్నారు. పంచతత్వాల్ని ఎలా అర్చించాలి, ఈ పంచతత్వములు అంటే ఏమిటో వివరిస్తున్నారు ఇక్కడ. ఈ పంచతత్వములు ఏమిటి అంటే వాసుదేవ, సంకర్షణ, ప్రజుమ్న, అనిరుద్ధ, నారాయణ. అది ఇందులో చెప్పబడుతుంది. ఈ నాలుగు, ఈ ఐదింటిని ఆరాధించాలి. మొదటి చెప్పిన నాలుగుటిని చతుర్వ్యూహములు అంటారు. చతుర్వ్యూహ చతుర్గతి అని సృష్టిత్రయులకు మూలమైన తత్వాన్ని వాసుదేవుడు అన్నారు. అందరు సృష్టి స్థితి లయ చేసేటప్పుడు ప్రజుమ్న అనిరుద్ధ సంకర్షణ నాలుగు తత్వములకు పరమమై శాశ్వతమైన తత్వాన్ని నారాయణ అన్నారు. కనుకనే ఈ ఐదు నామములతో నారాయణ ఆరాధించాలి. ఇది శ్రీ వాసుదేవాయ నమః, శ్రీ సంకర్షణ, శ్రీ నారాయణాయ నమః. ఇది మొత్తం కలుపుకుని విష్ణు ఉపాసనకు చాలా ముఖ్యమైనటువంటివి. ఈ చెప్తున్నవన్నీ కూడా మీరు ఒక్కరోజులోనే చేసుకోవచ్చు, ఒక పూటలోనే చేసుకోవచ్చు. అంత క్లుప్తంగా చిన్న చిన్న నామాలతో ఎంత గొప్ప ఫలితం పొందవచ్చో మనకి చెప్తున్నారు. ఈ విధంగా పంచతత్వ ఆరాధన విధానాన్ని వివరించారు. తర్వాత మరొక ప్రత్యేకమైన పూజలో సుదర్శన ఆరాధన చూపిస్తున్నారు. సుదర్శనుడు గురించి ప్రత్యేకం చెప్తున్నారు ఇక్కడ. సుదర్శన తత్వం ఇక్కడ దేవీ భాగవతంలో ఒక మాట వస్తుంది. ఈ మాట విష్ణుమూర్తి దేవతలతో చెప్తాడు. ఆ మాట చెప్తూ సృష్టిలో నాకు అత్యంత ప్రీతిపాత్రమైన వాళ్ళు ఇద్దరు, ఒకరు శివుడు, రెండవది సుదర్శనం అన్నాడు. ఇది దేవి భాగవతంలో విష్ణువు చెప్పిన మాట. వీళ్లకంటే తేజోమూర్తులు ఈ విశ్వంలో మరొకరు లేరు అన్నాడు. ఒకడు రుద్రుడు, ఇంకోడు సుదర్శనుట. ఈ సుదర్శనుడికి రుద్రతత్వానికి రెండింటికి సంబంధం ఉన్నది. సుదర్శనుడు కూడా మూడు కాళ్ళవాడు, అగ్నితత్వం. వీటన్నిటికీ ఉపాసనాపరమైన ఒక సమన్వయం ఉన్నది. అందుకే సుదర్శన రక్ష ఉన్నదే. సుదర్శన స్మరణ మనకున్న అజ్ఞానాన్ని, మోహాంధకారాన్ని పటాపంచర చేసి విష్ణు మార్గంలో ప్రయాణింపజేస్తుందట. అందుకే సుదర్శన మహాజ్వాల సూర్యకోటి సమప్రభ అజ్ఞానాంధస్య మేదేవ విష్ణోర్ మార్గం ప్రదర్శయ అని మనకి విష్ణు సంబంధమైన ఉపనిషత్తుల్లో మంత్రంగా చెప్పారు. సుదర్శన మంత్రం ఇది. సుదర్శన మహాజ్వాల సూర్యకోటి సమప్రభ అజ్ఞానాంధస్య మేదేవ విష్ణోర్ మార్గం ప్రదర్శయ.
అందుకే సుదర్శన ఆరాధన ఇంత ముఖ్యం కనుకనే ఇప్పటికీ వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు చేసినప్పుడు చిట్ట చివరికి చక్రాత్తాళ్వారు ఆరాధనతో సర్వం శ్రీ మహావిష్ణు చరణారవిందార్పణమస్తు శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద నమః పార్వతీపదే హర హర మహాదేవ.